హాయ్ ఎవ్రీవన్, నా పేరు శివ. వెల్కమ్ టు రివ్యూ టేబుల్. ఈరోజు మనం ఐఫోన్లో ర్యామ్ ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. నార్మల్గా అయితే ఐఫోన్లో ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంటుంది కంపేర్ టు అదర్ ఫోన్స్. కానీ ఒకసారి యాప్స్ రీలోడ్ అవ్వడం స్లోగా ఉంటుంది, లేకపోతే ఫోన్ స్టక్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే హార్డ్ రీసెట్ చేస్తాం, ఏమాత్రం రెస్పాన్స్ లేనప్పుడు యాప్స్ నుంచి, ఫోన్ నుంచి కానీ. కానీ అలా చేయకుండా మనకి దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ర్యామ్ అనేది క్లియర్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి ఫోన్కి హోమ్ బటన్ లేదు కాబట్టి, టెన్ తర్వాత నుంచి వచ్చి ఐఫోన్ 10 తర్వాత నుంచి వచ్చిన ఫోన్స్ అనేటివి కూడా హోమ్ బటన్ లేదు కాబట్టి మనం అసిస్టివ్ టచ్ ఆన్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. మనం యాక్సెసిబిలిటీ ఆప్షన్కి వెళ్ళి టచ్కి వెళ్ళి అసిస్టివ్ టచ్లోకి వెళ్ళి ఆన్ చేయాలన్నమాట. అయితే మనం ర్యామ్ క్లియర్ చేసే ముందు ఇండికేషన్ ఏంటో చూద్దాం. అంటే ర్యామ్ క్లియర్ అయ్యాక ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను వెబ్సైట్ ఓపెన్ అయ్యాను, నేను ఈ యాప్కి వెళ్ళినప్పుడు, సఫారీకి వెళ్ళినప్పుడు ఇది రీలోడ్ అవ్వట్లేదు చూడండి మీరు, అంటే మెమరీలో ఉందనమాట. నేను ర్యామ్ క్లియర్ చేసాక ఏమవుతుందంటే మెమరీ క్లియర్ అయిపోయి మళ్ళీ రీలోడ్ అవుతుంది. అదే మనకి సైన్ ర్యామ్ క్లియర్ అయినట్టు. ఇప్పుడు స్టెప్స్ ఏంటంటే వాల్యూమ్ బటన్ అప్, వాల్యూమ్ బటన్ డౌన్, ప్రెస్ ద హోమ్ బటన్, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి హోమ్ బటన్ లేదు కాబట్టి మనం అసిస్టివ్ టచ్ అనేది ఆన్ చేశాం. ఇప్పుడు అసిస్టివ్ టచ్ మీద క్లిక్ చేసి హోమ్ బటన్ ఉంది ఇక్కడ, దాన్ని అంతా ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. ర్యామ్ క్లియర్ అయిపోయింది. అది మనకి ఎలా తెలుస్తుంది? ఇందాక మనం అనుకున్నట్టు రీలోడ్ అవుతుంది చూడండి నేను బ్రౌజర్కి వెళ్ళినప్పుడు, అంటే ర్యామ్ క్లియర్ అయిపోయింది అన్నమాట. ఇంకోసారి చేస్తాను చూడండి, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, హోల్డ్ ద పవర్ బటన్, ఇక్కడ హోమ్ బటన్ వచ్చింది, ప్రెస్ చేసి పట్టుకోవాలి, ర్యామ్ క్లియర్ అయిపోయింది. అదే ఐఫోన్ 10 ముందు నుంచి ఉన్న ఫోన్స్ అన్నిటికీ కూడా మా అసిస్ట్ టచ్ అవసరం లేకుండా మనం హోమ్ బటన్ టచ్ చేయడం ఉంటుంది కదా, దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవచ్చు. ప్రాసెస్ అనేది సేమ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.